एनो प्रश्न की जवाब लिवालेजुक प्रेस मीटर चयन जी पदमू संवस ना राजकीय जीवता तेलुगुदेशम पार्टी नी वाईसीपी पार्टी राव जी प्रधान इंका चुका रे मोटल चुपता है तरह वैसे क्वेश्चन के अभी आंसर चलता डायनामिक सीएम यहमो जगन मोहन रेड्डी गारु आंध्र राष्ट्र परपाल जरूता गत प्रतिपक्ष कांग्रेस पार्टी उड़ेट रूलिंग चूसा तर रूलिंग पार्टी ई संवसा तरह इप मल्ली वाईसीपी रूलिंग वन अंड हाफ इयर चूस्म एसी चेंज समुद्र अंत चेंज गवर्नेंस अलागे करप्शन कर्प्टन कोसम चेसी फायर वॉल्स निर्माण से वाईसीपी प्रभुत् जगन मोहन रेड्डी गारु आध्वर्यंलो सो अटुवंटि गवर्नेंस चूस्ता रूलिंग मेमेदे आशिंचामो चेयालि चेयालि रूलिंग आशिंचामो चेयालि చేయలేకపోవడానికి నేను కారణాలు ఎదుకోలేదు మనసు లేదు అంతేనే అక్కడ అవన్నీ ఇక్కడ జరిగిపోతా ఉన్నాయి అవన్నీ ఇక్కడ జరిగిపోతా ఉన్నాయి అన్నమాట ఏ రూలింగ్ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే పేదల కోసమే ప్రభుత్వాలు ఉంటాయి అంతేనే గొప్పోలేమో గొప్పోలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు రూలింగ్ పార్టీ అంటేనే పేదవాడి కోసం ఏ నాయకుడైనా సరే ఏ పార్టీలోనే చేస్తే ఆ పేదవాడికి చేయడం కోసమే చేస్తాం అన్నమాట ఆ పేదవాడికి ఈ రోజు ఈ రూలింగ్ పార్టీలోని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని బాటమ్ లెవెల్ కి కింద లెవెల్ వరకు అన్న 14 నెలల్లో 59000 కోట్ల రూపాయలేమో సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోని పేదల అదృష్టం చేసుకొని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్తాను మనం 14 నెలల్లో నేను మనసు చంపుకొని నేను ప్రోగ్రామ్స్ చేశాను అన్నమాట పేదవాడికి చేస్తున్న ప్రోగ్రామ్ ని ఆపడానికి మనకి ఏమొక్కుంటుంది అలాంటి ప్రతిపక్షం ఈ రోజు నేను ఎమ్మె చూసాను గమనించాను అన్నమాట అపోజిషన్ పార్టీ అంటే అపోజిషన్ పార్టీ అంటే ఒక బాధ్యతగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలన్నమాట అలానే రూలింగ్ పార్టీకి అకౌంటబిలిటీ చేయడం కోసం చెప్పేసి అపోజిషన్ పార్టీ ఉండదన్నమాట కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అకౌంటబిలిటీ వాళ్ళ పార్టీలోనే పెట్టించారన్నమాట ఎందుకంటే నేను చెప్పాను కదా ఫైర్ వాల్స్ నిర్మాణం చేశారు ఈ గవర్నమెంట్ కి ఎవరు కూడా ఒక రూపాయి కూడా తినకుండా ఉండేలాగా ఈ గవర్నెన్స్ వాల్టర్ వ్యవస్థ బాటమ్ లెవెల్ కేమో ఆ పేదవాడి దగ్గరికి తీసుకెళ్లి వెళ్లి అందించే సిస్టం ని నెట్వర్క్ నేమో అడాప్ట్ చేస్తారన్నమాట సో దాని వల్ల ఏంటంటే చాలా సులువు అయిపోయింది సో ఇంకా ప్రతిపక్షానికి పని లేకుండా అయిపోయింది ఏదైనా ఉన్నదంటే అడ్డుపడడం తప్ప ఇంకేమీ లేదు ఆ అడ్డుపడడం అది మంచిది కాదు ఏ రాజకీయ నాయకుడికైనా సరే పేదవాడి నోట్లో మట్టి కొట్టినట్లుగా అవుతది నేను ఇంకా ఒక ఎన్ని ఎక్కువ రోజులు అంటే అంత పాపం కట్టుకునేవాడిని నేను అవుతానని చెప్పేసి ఆలోచించేసి నేను ఆ పార్టీని వీడి ఈరోజు ఈ పార్టీలోకి ప్రవేశం జరిగింది ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉంటాయి పారామీటర్స్ ఉంటాయి నేను కండబా వేసుకోలేను బట్ సింపథైజర్గా నేను పనిచేస్తాను అందుకే నా పిల్లలేమో ఈ పార్టీలో పెట్టడం జరిగింది నేను
रोल आ रोल प्रोटोकाल प्रकार ऑलरेडी साउथ काउंसिल इंचार्ज उ इंचार्ज पंचेस्टर नीन एमएलए का बट्टी एमएलए का पन चे अलागे मेयर एलक्षन पन चे आ पन नीन बाध्यता मुख्य जगनमोहन रेड्डी गारु नेनेमो अड़े अड़का साउथ कॉन्स्टिट्यूएंसी की चला प्रॉमिसेस इच्चा सर गत प्रभुत्वं रूलिंग उड़ेटपूर नीन अनेक दफालेमो फाइल पट्टी बंट्रोज मादिगा तिरिगानु आ पनुलु नेनेमो कोनि अकांप्लिश चेयलेकपोयानु एंदुकंटे आ वातावरणं अक्कड लेदु ओन्ली सूट बूट वेसुकुने वाळ्ळके अदि वातावरणं कनिपिस्तुंदि गोप्पवाडिके अदि पार्टी कनिपिस्तुंदि सो अटी रोजे ये रोजना सर ये क्षण सर तक फोन इकड़ी ना दर अभी मंजी हामी एमो इव जी जगनमोहन रेडी गार सीएम अंदे नाकते चाल आनंदी डिसिप्लिन सोलजर का 13 संवसरा नेमो आ पार्टी कष्टदेश प्रभुत् ఎక్కడా నేను ఒక మచ్చ కూడా వేయించుకోలేదు 13 సంవత్సరాలు కూడా నేను కింద నుంచి లెవెల్ నుంచి వచ్చాను అన్నమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను ఏదో సడన్ గా వచ్చేసి పైకి వచ్చేసి నేనేమో పరుగులు తీసేలేదు ఒక బంగళూరు నేర్చుకొని తర్వాత వాకింగ్ నేర్చుకొని తర్వాత రన్నింగ్ నేర్చుకొని తర్వాత ఫ్లైయింగ్ అయ్యాను తప్పించి ఆ పార్టీలని नेनेमो यदो अडदारलो वच्चेसी नेनु अक्कड एदिगिपोडमनिदि लेदु कंप्लीट ना ब्लड इच्चानु पार्टी की ना ब्लड इच्चानु अन्नमाट ना टाइम इच्चानु होल हार्टेड गा पनिचेसानु पनिचेसी नेनेमो इंका इप्पुडु उंडे परिस्थितुल्लो यांटी प्रोग्राम्स चेयालनि चेप्पेसी नाकु वस्तुन्नटुवंटि ओत्तिडिलु अदि नाकु चाला शेम्फुल अय्यिंदन्नमाट ఎందుకంటే ఈ రోజు ల్యాండ్స్ పేదవాడికి ఏమో సైట్ ఇస్తానంటే ప్లాట్ ఇస్తానంటే అది కోటికి వెళ్ళి ఆపడాలి ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం మాట చెప్పారంటే ఎవ్రీ పై యు హావ్ టు స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ద పూర్ పీపుల్ పేదవాడికి ప్రతి రూపాయి కూడా బడ్జెట్ లో ఉండేది అది గొప్పవాడికి కాదు ఆ పేదవాడికి అందించాలి అది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతా ఉందన్నమాట సో దాన్ని మనం ఎలా అడ్డుకుంటాం పోవర్టీని అప్పుడు గత ప్రభుత్వం నేను చూసాను పోవర్టీ అనేది ఏంటంటే పోగొట్టేస్తాను నేను అంటే పోవర్టీ పోగొట్టుకునేది ఇట్ ఇస్ అది ఏంటంటే అది అది మీరేమో ఏదో చేసేసామని చెప్పేసి ప్రగల్భాలు పలకడం కాదు జస్టిస్ అవ్వాలన్నమాట పేదరికం పోగొట్టడం అంటే జస్టిస్ ఉండాలన్నమాట జస్టిస్ అది ఈరోజు పేదరికం పోగొడుతున్నా ఎందుకంటే ఏ చూడండి ఆ పథకం ఏమో ఏది ఇవ్వాలి ఏమను హామీ ఇచ్చాం అడగక ముందే ఆ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అది వాళ్ళ యొక్క నోట్ దగ్గర తీసుకుని వెళ్ళవుతుంది గత ప్రభుత్వంలో ఏమో అలాంటివి అక్కడ చేయాలంటే ఆఖరిగా ఫ్యాక్ అండ్ ఇంకా ఎలక్షన్స్ రేపు ఉందనగా 5 నెలలు 6 నెలలు లేదా సంవత్సర కాలంలో జరిగే తప్పించి అందుకు మించి మంచి జరగలేదు అందుకనే ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా మనుగడ లేదు రాబోయే ఇంకా 2050 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారని చెప్పేసి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది ఆయన ఇంకా వారికి దేవుడి యొక్క ఆయుస్ ఇస్తే ఇంకా ముందుకే వెళ్తారు తప్పించి అటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రం మొలకెత్తదని చెప్పేసి నేను తెలియజేస్తాను